వైఎస్ఆర్ జిల్లాలలో అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకు సాగు భూమి ఇంటి స్థలాలు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆర్డీఓ కార్యాలయంలో ముట్టడిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు పాలక ప్రభుత్వాలు అర్హులైన వారికి 2 ఎకరాల సాగుభూమి ఇంటి స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఓట్లు పొంది అధికారంలోకి రాగానే విస్మరించడం పరిపాటిగా మారిందన్నారు. పాలక ప్రభుత్వాలు ఏవైనా నిజమైన పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు సాగుభూమి సాధనకై ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య దళిత హక్కుల పోరాట సమితి నేతృత్వంలో కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద పేదలంతా ఈ రోజు వచ్చి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. దశాబ్దాల తరబడి పేదవాడి సొంతింటి కల నెరవేరాలని, 2 ఎకరాల సాగుభూమి సాధించుకోవాలని ఎన్నో దశాబ్దాలుగా అధికారుల చుట్టూ పాలక వర్గాల చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళ కళ నెరవేరడం లేదు. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇల్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, మౌలిక సదుపాయాలను రోడ్లు కాలువలు వీధిలో 24 గంటలు నీళ్ళు అందిస్తాము, సాగు భూమి కూడా ఇస్తామని చెప్పి గొప్పగా చెప్తారు. కానీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలు యథావిధిగా పరిపాటిగా మారిపోతా ఉన్నారు. అధికారులు పేదవాడికి స్థలాలు ఇవ్వడానికి భూమి పంచడానికి నిరాకరిస్తా ఉన్నటువంటి అధికార యంత్రాంగం, అధికార పార్టీలో ఎవరైతే ఉంటారో టీకెటి మాఫియా గల కొమ్ము కాస్తూ వాళ్ళు వేసే ఎంగిలి మోతుకుని ఒక కక్కుర్తి పెట్టి రికార్డులు తారుమారు చేస్తా ఉన్నారు. రికార్డులు తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నారు. విలువైనటువంటి ప్రభుత్వ వంక వాగు చెరువు రస్తా సైడ్ దేవాదాయ భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డు మొదలుకొని స్మశానాలు కూడా వదలకుండా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి టీకెటి మాఫియా రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. రెచ్చిపోయి అవసరమైతే చంపడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మననే ఇవాళ పోలీసు యంత్రాంగంలో సమూలమైనటువంటి మార్పుల కోసం అని చెప్పి ఎస్పీని బదిలీ చేసినటువంటి జిల్లా అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో, మరి రెవెన్యూ శాఖలో అవినీతి దిమంగళాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు పోగు చేసుకుంటా ఉన్నారు. అందులో ఆర్టీఓ మొదలుకొని రెవెన్యూ తహసీల్దారుల వరకు పేరు మోసిన కణపాటులు ఈ జిల్లాలో తిష్ట వేసి కూర్చో ఉంటారు. మరి అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకొని సమూలంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి విలువైన ప్రభుత్వ భూములను కాపాడి అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ భూములు పంచాలనేటువంటి ఈ పోరాటం భవిష్యత్తులో అధికార యంత్రాంగం అధికారులు స్పందించని పక్షంలో మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య దళిత హక్కుల పోరాట సమితిల నేతృత్వంలో ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా భూమి లేనటువంటి నిరుపేదలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని, ఇంటి స్థలం లేనటువంటి పట్టణ నిరుపేదలకు 3 సెంట్లు, గ్రామీణ నిరుపేదలకు 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల వారికి 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి మీరు ప్రకటించిన నేపథ్యంలో తక్షణం వారికి విధి విధానాలు రూపొందించి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాల పరిపాలన కాలంలో కడప జిల్లాలో దాదాపు పేద వర్గాలకు చెందాల్సినటువంటి మంజరు భూములు, టీకేటి భూములు, వంక వాగు పోరంబోకు భూములు, ఇనాం భూములు, వక్ఫ్ భూములు అనేటువంటి తేడాలు లేకుండా ఖాళీ భూములు ఎక్కడ కనిపించినా కూడా కనుచూపు మేరలో కబ్జాలు చేసి 100 ఎకరాలు ఒక్కొక్క భూ కబ్జాదారుడు ఆక్రమించినటువంటి పరిస్థితి కళ్ళ ముందుంది. కడప జిల్లా వ్యాప్తంగా టీకేటి మాఫియా విజృంభించి దళితులకు చెందాల్సిన, గిరిజనులకు చెందాల్సిన భూములు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంది. 22A అనేటువంటిది, ఫ్రీహోల్డ్ అనేటువంటిది, అదేవిధంగా భూ సేకరణ చట్టం అనేటువంటిది, ఇవన్నిటి నేపథ్యంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ముసుగులో ఈరోజు 100,000 ఎకరాలు ఆక్రమించుకొని పేదలకు అంగనామాలు పీకుతా ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం రాజకీయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ,
మిలాఖతై రాజకీయ వ్యవస్థ విధించేటువంటి ఎంగిల మెతుకులు కాచపడి పేద వర్గాలకు చెందాల్సినటువంటి భూములు వారికి పంచకుండా దొంగల పరం చేసేటువంటిది కళ్ళము నుండి 9,000 ఎకరాలు ఈ కడప జిల్లాలో ఫ్రీ హోల్డ్ పేరుతో వాటిని ఏర్పాటు చేసుకున్నారంటే దానికి తెలియకుండా 800 ఎకరాలు ఆన్లైన్ చేసుకున్నారో ఒక్కసారి పరిశీలన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. పేదవాడు అడిగితే భూములు లేవు. పేదవాడికి 2 ఎకరాలు భూమి ఇవ్వడం ద్వారా, దళితులకు గిరిజనులకు భూమి ఇవ్వడం ద్వారా సామాజిక స్థితితో పాటు ఆత్మ గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కోనే రంగారావు గారి కమిటీ సిఫారసుల కోసం 12 రోజుల పాటు ఆమ నిరాక్ష చేసి దాని తర్వాత 3 పోలీసులు కాల్పుల్లో మరణించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పటికి కూడా ఇంతవరకు 15 సంవత్సరాలు అవుతా ఉన్న కోనే రంగారావు కమిటీ సిఫారసులు అమలు కాలేదు. అసైన్ కమిటీ సమావేశాలు జరుపుకుండానే పెద్దలంతా కూడా పెద్ద మనుషుల ముసుగులో అధికార ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండి పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో పేద వర్గాలకు భూములు దక్కేంత వరకు, మీరు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఎర్ర జెండా పట్టుకొని పోరాటం చేస్తాం. ఖాళీ భూములు కనిపిస్తే ఆ భూముల్లో ఎర్ర జెండాలు పాతి అక్కడ కుడిచలేస్తాం. ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, లేదా జైలు కోడల మధ్యలో ఉంటాం. కానీ మధ్యలో భూ కబ్జా కోరులకు భూములు దక్కడానికి వీల్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ మీ దగ్గర ఉన్నటువంటి రెడ్ బుక్ లో ఈరోజు ఆ బుక్ లో ఉండే పేజీలు ఒక్కొక్కటే చినిగిపోతా ఉన్నాయనేటువంటిది ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి వాగ్దానాలతో మీరు కాలయాపం చేయకుండా పేద వర్గాలకు న్యాయం జరిగే పద్ధతిలో భూములు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.